नमस्ते अन्ना अंदर की नमस्कार ना अवा उन्ना उन्डो तेयक ने रोजलू कवरकते शवमला दरकड़ जी कुवैट कड़प जिल्ला वासी मृति चंदन जी कुवैट जहरा प्रां में और कंपनी पनीचे चिट्टवेल मंडल कस्तूरी वारीपल्ले कड़प जिल्ला संपति नरसिम्हुलु गारैते 45 संवत्सराल पनीचे कंपनी नीचे आये पारीपोव जी कौते वारी की समीपम्लो अक्कगारु मरियु अलागे बंधुमित्रुलैते आयनैते कुवैट वेतकडं प्रारंभिंचडं जरिगिंदि। इंतलोने मनं चूसुकुंटे गत नेल 22वा तेदीन जहरालो अयिते ఒక అనాథ మృతదేహం గుర్తించిన పోలీసులైతే వేలిముద్రల ద్వారా అయితే సంపది నర్సిమ్ములుగా అయితే గుర్తించడం జరిగింది। అలాగే పంచనామ అనంతరం మనం చూసుకుంటే అతను గుండెపోటుతో మరణించినట్లయితే అధికారులు వెల్లడించడం జరిగింది। అలాగే ఆయొక్క అక్కగారు మనం చూసుకుంటే తమ్ముడు కనిపించలేదనే విషయాన్ని అయితే గల్ఫ్ కాపు సంఘం కువైట్ అధ్యక్షుడు జలకర మురళీ రాయల గారికి అయితే ముందుగానే తెలియజేయడం జరిగింది। అలాగే ఈ విషయాన్ని తెలుసుకున్న జలకర మురళీ రాయల గారు అయితే ఈ విషయాన్ని ఆయొక్క అక్కగారికి చెప్పడం జరిగింది। చెప్పిన తర్వాత कुवैट प्रभुत्वं मरियु इंडियन एंबसी सहकारं तो मृतदेहानिकि संबंधिंचिन इमिग्रेशन पेपर वर्कुलनि पूर्ति चेसैते निन्न मृतदेहान्नि अयिते भारत देशानिकि अयिते पंपडं जरिगिंदि। अलागे चेन्नई एयरपोर्ट लो दिगगाने एपीएनआरटीएस सेवा संस्थ एर्पाटु चेसिन उचित अंबुलेंस द्वारा अयिते ई ओक्क मृतदेहं स्वग्रामानिकि चेरुतू उंदनि चेप्पि जलकर मुरली रायल गारु अयिते तेलियजेयडं जरिगिंदि। अलागे टिकेट मरियु बाक्स कु अय्ये खर्चुनि अयिते कुवैटी तो माट्लाडि जलकर मुरली रायल गारु अयिते एर्पाटु चेयिंचडं जरिगिंदि। కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఎవరైనా సరే అన్న ఇళ్ళల్లో నుంచి గాని ఏదైనా కంపెనీలలో గాని మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అక్కడ ఉన్న పెద్ద వ్యక్తులను లేదా ఇండియన్ ఎంబసీని అయితే సంప్రదించండి। మీకు మీరుగా పారిపోయి కువైట్ లో పరిస్థితులు అయితే బాగలేవన్నా ఒక పక్క కరోనా మరో పక్క నిరుద్యోగంతో అయితే కువైట్ తలడిల్లుతూ ఉంది। కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వీసా తీసిన వ్యక్తిని సంప్రదించండి। లేదంటే మన కువైట్ లో తెలుగు సంఘాలకు సంబంధించిన పెద్దలు చాలా మంది ఉన్నారు వాళ్ళని అయితే సంప్రదించండి। ఒకవేళ వీళ్ళు స్పందించని ఎడల మీరైతే ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తారని ఆశిస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్।